యారా పొద్దున్నే మీ అమ్మమ్మ పోయిందని ఫోన్ వచ్చిందా? మొహం అలా పెట్టావు. ఇంకో 4 రోజుల్లో మనం ఇల్లు ఖాళీ చేయాలి. ఏమన్నా అర్థమవుతుందా? ఓకే, తాలిబుల్ ఏమైనా వచ్చి తాళం వేస్తారా? మన ఓనరే కదా. నో బ్రోకర్ల నెంబర్లన్నీ ఈ బ్రోకర్ల దగ్గరికే పోతున్నాయి. వాళ్ళేమో వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి మన జేబులు ఖాళీ చేస్తున్నారు. ఏం తోచట్లేదురా. ఓ పని చేద్దాం. ఏంటి? నేను వెళ్ళి ఓనర్తో మాట్లాడదా? నేను మాట్లాడితేనే వినట్లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడితే వింటాడా? అనే ఆడే వస్తాడు సాయంత్రం ఆకలేసి. అసలు అంకుల్ అంత సడన్ గా ఎందుకు వెక్కించామన్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా అలా ఎవరు. టైం బ్యాడ్ అయితే అంతే బాను, అందులోనూ మన టైం అయితే ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడదామని ట్రై చేస్తుంటది. సాయి అన్న దాంట్లో తప్పే ఉంది, నేను మీతో ఉండకూడదా? ఆహా, అంటే ఉండకూడదని కాదు, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావా అని. నువ్వు అంత ఇబ్బంది పడక్లే. నీకు ఒకటి చెప్పనా బాను? చెప్పు. గుళ్ళో ఒకటి చెప్పులు దొబ్బేశాడు, ఆ దొబ్బేసిన వాడు సాయిగాడైతే దొబ్బేసిన చెప్పులు నీవన్. హే, ఈ కథ కూడా ఏదో బాగానే ఉందే. నువ్వు ఇలాగే కథలు చెప్తుండు, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. అక్కడ కథలు చెప్పే చాలా మంది ఉన్నారు. ఎవడో చెప్పరా. ఒకటి ఎంతో జీపే చేయరా. రే, ప్రతి అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఒకడు ఉంటాడురా, నా దగ్గర నువ్వు. సరే ఉండు. బాను. ఎంత కావాలి? ఇంత కరెక్ట్గా ఎలా కనిపెట్టేస్తావు బాను? ఒక 5,000 ఉంటే, అంటే ఒక 2 డేస్లో జీతం రాగానే ఇచ్చేస్తాను. పంపాయి చూసుకో. ఇలా అడగకుండానే డబ్బులు ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరికి దొరకరు బాను. ఏచ్చవులే. రే, నీకు డబ్బులు పంపా చూసుకో, కాస్త చూసి ఖర్చు పెట్టరా. సరేలే. భాను 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 భాను. మరీ అంత కోపం అయితే ఎలా బాను? హబా, ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ బయట ఉండాలి అబ్బో. అప్పుల కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఇంతకే ఏం చేసి వచ్చావు? మనం అనుకున్నంత సాఫ్ట్ కాదు మన ఓనరు. అరే, మాట్లాడడానికి వెళ్తే కనీసం కూల్ డ్రింక్ ఇవ్వలేదురా. ఇంతకేమన్నాడరా? ఏమన్నాడరా బాబు? మీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది, 2 రోజులు వెళ్ళిపోమన్నాడు. చాలా బాగా మాట్లాడొచ్చావురా. మరి ఏం చేయమంటావురా? అన్న మీద ఎక్కేస్తున్నాడు. అరే, అదేదో మనం ఫ్రీగా ఉంటున్నట్టు. అందుకే నేను ప్లాన్ చేశా. అబ్బో బాను, పేపర్ అందుకో. ఇప్పుడు మనం ఓ కబ్జా చేయబోతున్నాం. ఏంటి? ఎలా వస్తారా నీకు ఇలాంటి ఆలోచనలు? వాడాలంటారు అందుకే. ఇదిగో బాను, నీలాగ 4 పక్కల గోడలు గీయంలే. ఏచ్చవలే, ముందు ప్లాన్ చెప్పు. ఫస్ట్ మనం ఒక రిచ్ హౌస్ చూద్దాం. నువ్వు బాను ఇద్దరు ఫస్ట్ అందులోకి షిఫ్ట్ అయిపోండి. మీరు వెళ్ళిన 2 రోజుల తర్వాత నేను బాను తమ్ముడు బాను అన్నని చెప్పి నేను అందులోకి షిఫ్ట్ అయిపోతా. ప్రతి నెల ఓనర్ మనకి ఇచ్చిన డేట్ కంటే 2 రోజుల ముందే మనం రెంట్ కడతాం. అలా మనం రెంట్ కడుతూ 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 అలా చేస్తే కబ్జా ఎలా చేస్తాం? మరి అదే మ్యాజిక్. అలా ఓనర్కి మనమంటే నమ్మకం వచ్చే వరకు రెంట్ కడుతూనే ఉంటాం. ఇల్లు ఎలా కబ్జా చేస్తాంరా? అదే మరి, మనం ఇల్లు కబ్జా చేసే సంగతి ఓనర్ కూడా అర్థం కాకుండా అలా అదే ప్రాసెస్ని ఒక 10 ఏళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకేముంది? ఇంకో 10 ఏళ్ళు యాజ్ ఇట్ ఈస్ 10 ఏళ్ళు కడుతూ 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 అక్కడే ఉండిపోతాం. రే, అది ఇంటికి అద్దె కట్టి ఉండడం అంటారా సన్నాసి? అరుసం ఎందుకు? మరి అదే, మీకు ఐడియాలు రావు,
అరే నేను ఇచ్చిన ఐడియాని అప్రిషియేట్ చేయరు, కనీసం ఐడెంటిటీ ఇవ్వరు. అందుకే రా మీతో నాకు నచ్చదు. మీరా బాగున్నారా? మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎవరు బాను, ఇక్కడ నేను కాకుండా ఇంకెవరున్నారు? అయ్యో మిమ్మల్నే అండి. వామ్మో నేనేం చేసావు బాను, పొద్దు పొద్దునే బూతులు తిడుతున్నావు, రాత్రి అంతా బానే ఉన్నావుగా. అయ్యో మీరంటే మంచోళ్ళు గొప్పోళ్ళు పెద్దోళ్ళు, మేమంటే దిక్కులేక ఇక చాలు బాను. మరి లేకపోతే ఏంటి, రేపు పిల్లి కాలేజీ వెళ్ళి నీకు అర్థమవుతుందా? చేద్దాం, ఏదో హాస్టల్ చూసి వెళ్దాం. నిన్నోట అడుగుతా, తర్వాత నువ్వు ఎంతలా రియాక్ట్ అవుతావో. ఎంత కావాలి అడగడం అంటే? ఇంకా డబ్బులేనా? మరి ఇంకేముంది నువ్వు నన్ను అడగడానికి? నువ్వు లేకపోతే నాకు డబ్బులు ఎవరిస్తారు బాను? వంట ఎవరు చేసి పెడతారు? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ ఎవరు చెప్తారు? ఇల్లు ఎవరు తుడుస్తారు? నా మీద ఎవరు అరుస్తారు? మీ సాయం నడుగా. నాకు మాట్లాడడం రాదు, నేనేదో కష్టపడి ప్రాక్టీస్ చేసి ట్రై చేసి ప్రపోజ్ చేస్తున్నా. ప్రపోజా? ఇంత చండాలంగానా? ఇంకా పరమనిషి కావాలేమోనని చూసి పెట్టమని అడుగుతున్నావు అనుకున్నాను. వాను నాతో ఉండిపోవాను, ఒక మంచి ఇల్లు చూసుకుని ఉండిపోదాం. ఇల్లు కోసం ప్రపోజ్ చేస్తావా? సిగ్గులేదా? కొంతమంది ఇంతే, ఏ ఫీలింగ్స్ చూపించావలేరు. ఇలా ఏమన్నా ట్రై చేసినా అడుక్కు తిన్నట్టు ఉంటుంది, కొన్ని ఫేజ్లు అంతే. ఆలోచించి చెప్తా. హలో అంకుల్, చెప్పండి అంకుల్. మీరేం ఇల్లు ఖాళీ చేయక్కర్లేదయ్యా. నిజంగానే అంటున్నారా లేక ఈ పేద బతుకులు చూసి కామెడీ చేస్తున్నారా? నిజమేనయ్యా బాబు. మేము ఎంత అడిగినా ఒప్పుకోలేదు కదా అంకుల్, మళ్ళీ సడన్ గా ఏంటి? కొన్ని జాతకాలు అంతే అమ్మా, సడన్ గానే చెప్పాల్సి వస్తుంది. ఫోన్ స్పీకర్ లో ఉందా? లేదు అంకుల్, చెప్పండి. సాయిగుడు ఉన్నాడే, దుర్మార్గుడమ్మా. ఏం చేశాడు అంకుల్? మా అమ్మాయిని ప్రేమించాడంట, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడా? ఏమంటున్నారు అంకుల్? అవునమ్మా, వాళ్ళకి ఇల్లు లేకపోతే నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో ఉండమని చెప్పా, అలా ఉండనిస్తే మా అమ్మాయిని వదిలేస్తా అని చెప్పాడు. తర్వాత ఏకు మేకే కూర్చున్నాడు, ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మాయి కూడా ఇంకా మీతోనే, అందరూ కలిపి అక్కడే ఆడవండి. నా జాతకం ఏంటో, కూతురు అడిగిందల్లా ఇవ్వాలనుకున్నా, కానీ సాయిగడి ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. సరే జాగ్రత్త అమ్మా. ఉంటానంకుల్. రే సాయిగా, పెళ్ళేంట్రా? మరి మనతో మామూలుగా ఉండదమ్మా. అసలు అది చెప్తేనే నేను ఇక్కడికి వచ్చా తెలుసా మీకు? మీరు బయటికి వెళ్ళినప్పుడు అది ఇక్కడికి వచ్చేది, మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళి దాన్ని కలిసేవాన్ని. అది సెట్ అయ్యాక మీకు చెబుదాం అనుకున్నాను, ఈలోపు అలా అయిపోయింది రే. రే నువ్వు మామూలు సాయి కాదురా, డైమండ్ సాయి, గోల్డ్ సాయి, ఎత్తడి సాయి రా. ఇంకా నాయం పూడి సాయి, గాడి సాయి అని లేదు. ఇదిగోరా, మీరు కూడా పెళ్లి చేసుకున్నారనుకోండి, అందరం కలిసి హాయిగా ఇంటి ఏమై కట్టుకోవచ్చు. అవచా? అంత వద్దురే రే, నాకు ఆవాసం తెలియదు అనుకోకండి. రే ఓ మాట చెప్పరా, బాను కంటే మంచి పిల్లలు దొరుకుతారా నీ మామకి? మూసుకొని చేసుకో, రేపటి నుంచి నా పిల్ల కూడా ఇక్కడే. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎలా మేనేజ్ చేస్తావురా? రే పెళ్లి చేసుకుంటే కలిసి రీల్స్ చేసుకోవచ్చు, కపుల్ ప్రాంక్స్ చేసుకోవచ్చు, ఫేమస్ అవ్వచ్చు, డబ్బులే డబ్బులు. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది డబ్బులో ఇంకొకటో ఇంకొకటో కాదు, మనం అన్నీ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి, ఒక మనిషి తోడు అంతే. ఇది చెప్పే అన్న లాక్ చేసి. ఏంటి, పెళ్లి కాకపోయినా చాలా బాగా చెప్పామంటున్నా బాను. నువ్వు ఇంకా చాలా బెటర్ సాయి, కొంతమంది ఉంటారు చెప్తే అర్థం కాదు చెప్పకపోతే తెలియదు. సరే సర్లే, ఇద్దరు ఏదో హిమాలయాస్ నుంచి వచ్చి మాకు సూక్తులు చెప్తున్నట్టుంది. అమ్మయ్యా ఈ సందర్భంగా బీట్రూట్ బొమ్మడాయ పులుసు చేస్తాను, తిని సచ్చిపోదామా?